ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళం పెట్టడం సరైన పద్ధతి కాదని, బీపీ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకుంటే పక్షవాతం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ గంటా శ్రీనివాస్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా చీరాల శ్రీ కామాక్షిగారి హాస్పిటల్ ఆవరణలో మూర్ఛవ్యాధి పక్షవాతం వ్యాధులపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డాక్టర్ గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ, గుండెపోటు, పక్షవాతం లక్షణాలు మొదలైనటువంటివి వచ్చిన మొదటి 2-3 గంటలు అమూల్యమైనవని తెలియజేశారు. ఆధునిక యుగంలో మూర్ఛవ్యాధికి అత్యాధునికమైనటువంటి వైద్యం అందుబాటులో ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పక్షవాతం, మూర్ఛ జబ్బులపైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ ఆకురాతి రేవంత్, ధనుంజయ్, నాగరాజు పాల్గొన్నారు. ఫుడ్ నేర్పడ్డారు, చేత నేర్పడ్డారు, ఎమర్జెన్సీ కాబట్టి వచ్చేస్తున్నారు. కాబట్టి బ్రెయిన్లో ఏంటంటే రకరకాల పార్ట్స్ ఉంటాయి, కాబట్టి అందరికీ చెయ్యి కాలు పడిపోవడమే ఉండదు. స్ట్రోక్ వస్తే కొంతమందికి ఓన్లీ భుజం వంకర పోవచ్చు, కొంతమందికి ఓన్లీ చేతులు పట్టి తేడా రావచ్చు, కొంతమందికి ఓన్లీ అన్కాన్షియస్ కావచ్చు, కొంతమంది ఫిట్స్ రావచ్చు, కొంతమందికి ఓన్లీ తలకాయ నొప్పి రావచ్చు, కొంతమందికి ఓన్లీ ఒకవైపు కళ్ళు కనిపించుకోవచ్చు. ఇలా రకరకాల సింటమ్స్ రావడం వల్ల చాలామంది కరెక్ట్గా రీచ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఉన్న సింటమ్స్ వేరు వేరుగా ఉంటాయి కాబట్టి కనిపెట్టడం కూడా కొద్దిగా కష్టంగా ఉండేది. కొంతమందికి ఓన్లీ తిమ్మిరే వచ్చింది చేయికి, చేయి తిమ్మిరేగా ఏముంది, నేను కింద పెట్టుకుంటే వచ్చిందనుకొని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మెదడు అనేది కొద్దిగా పెద్దది కాబట్టి హార్ట్ కన్నా వచ్చే సింటమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అందుకని చాలామంది టైంలో రీచ్ కాలేకపోతున్నారు. హార్ట్ అటాక్కి, హార్ట్కి వచ్చినంత ఎంత ఉండయో బ్రెయిన్కి కూడా అంతే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా ఉన్నది బ్లడ్ వెల్సే కాబట్టి బ్లడ్ వెల్స్ బ్లాక్ ఎక్కడ వస్తే అక్కడ వచ్చిందన్నమాట. అంటే హార్ట్లోకి వెళ్ళే బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే హార్ట్ అటాక్ అంటాం, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే స్ట్రోక్ అంటాం. కాకపోతే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరూ దాదాపు 10 మందిలో 9 మందికి కరెక్ట్గా థ్రాంబోలైసిస్ వైద్యం జరుగుతుంది. బట్ బ్రెయిన్కి వచ్చే వాళ్ళలో ఈవెన్ గుంటూరులో నేను నా క్లినిక్లో ఉన్నప్పటికీ గుంటూరులో కూడా ఈవెన్ ఎడ్యుకేటెడ్ కొద్దిగా బెటర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా టైంకి రీచ్ కాలేకపోతున్నారు. అంటే బ్రెయిన్లో కూడా స్ట్రోక్ వచ్చినప్పుడు ఇంజెక్షన్ 4.5 అవర్స్ లోపల చేయొచ్చు, బట్ అది రక్తనాళంలో గడగట్టిందని బట్టి ఎక్కడ గడగట్టేదాన్ని బట్టి ఉండేది. కానీ డైరెక్ట్ రీచ్ కాలేకపోవడం వల్ల మ్యాక్సిమం నెలలో మొత్తం మీద కూడా బాగా కష్టపడినా కానీ 5 వరకు కన్నా థ్రాంబోలైసిస్ జరగట్లేదు. అంటే దెర్ ఈజ్ ఎ లార్జ్ ట్రీట్మెంట్ గ్యాప్. అంటే అవసరమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇంజెక్షన్ కాస్ట్ ఒకటి, అది కూడా ఒక కారణం. రెండోది ప్రజల్లో పెన్ను పిగిన మూఢనమ్మకాలు, అంటే ఏదో లోకల్ మందు ఉందని, ఆ మందు ఉందని వెళ్ళటం, తక్కువలో వచ్చిందని ఎప్పటినీ వెళ్ళటం, దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే మామూలుగా ఉన్నా కానీ కొంతమంది 20% ఆఫ్ స్టోక్స్ మామూలుగానే తగ్గుతాయి. అంటే మీరు ఏం చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా తగ్గుతుంది. ఈ తగ్గే స్ట్రోక్స్ ఆ మందు వేసుకునే తగ్గింది అనుకుని ఆ మందు వల్ల తగ్గింది కదా, ఇది తగ్గింది నాకు తగ్గిందని వెళ్ళిపోవడం, జరగాల్సిన టైం జరిగిపోయిన తర్వాత రీచ్ కావడం జరుగుతుంది. ఈ మూఢనమ్మకాలు పోవడం అనేది కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఎవరో తగ్గిన వాళ్ళు చెబితే మిగతా 10 మంది వెళ్తారు, దాన్ని మాత్రం కొద్దిగా కష్టం. ఎందుకంటే తగ్గడం అనేది వాళ్ళ తగ్గింది కారణం వేరు, మీకు తగ్గింది వచ్చిన స్ట్రోక్ వేరు, కొంతమంది మామూలుగానే తగ్గింది. సో ఇవన్నీ కారణమైన నేను చూసి చీరాల్లో అయితే ఎప్పుడు వచ్చినా ఇక్కడ వచ్చే వాళ్ళంతా లేట్గానే రావడం జరుగుతుంది. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన 5 రోజుల తర్వాత రావడం, 10 రోజుల తర్వాత రావడం, లేకపోతే నేను ఇక్కడికి వచ్చిన గుంటూరులో వేరే చోటుకి వెళ్ళేసరికి ట్రీట్మెంట్ జరగలేదని మళ్ళీ రావడం జరిగింది. కానీ డైరెక్ట్గా ఇక్కడ హాస్పిటల్లో డైరెక్ట్గా స్ట్రోక్, ఇక వచ్చిందని స్ట్రోక్ అని విత్ ఇన్ 1 అవర్లోనో 2 అవర్స్లో